ఇకపై ఇండియా స్థానంలో భారత్ తో భర్తీ చేస్తున్నట్టుగా ఎన్సీఈఆర్టీ తెలిపింది. కొన్ని నెలల క్రితమే దీన్ని ప్రతిపాదించగా తాజాగా ఆమోదించిందని అన్నారు ప్యానెల్ సభ్యుడు సిఐ ఐజాక్. కొత్తగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఈ మార్పు ఉంటుందని చెప్పారు. ఇటీవల జీ20 సదస్సులో ఇండియాను భారత్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారు. ब्रेकिंग చూస్తున్నామంతా ఊహించినట్టుగానే ఇకపై ఇండియా స్థానంలో భారత్ తో భర్తీ చేస్తున్నట్టుగా ఎన్సీఈఆర్టీ తెలిపింది. కొన్ని నెలల క్రితమే దీన్ని ప్రతిపాదించినట్టుగా చెప్పింది. తాజాగా ఆమోదం తెలిపినట్టుగా ప్యానెల్ సభ్యుడు సిఐ ఐజాక్ తెలిపారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఈ మార్పు ఉంటుందని చెప్పారు. అలాగే ఇటీవల జీ20 సదస్సులో ఇండియాను భారత్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారు.